దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి అన్నపూర్ణ గారు ఉన్నారు. విశ్వవిఖ్యాతమైన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఈరోజు బంగారు చీర అలంకరణ జరిగింది. గొప్పతనం ఏంటి అనేది మేడం గారి మాటల్లో ఇప్పుడు మనం విందాం. ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా, వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అమ్మవారి ఆశీస్సులతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఉదయం 5 గంటలకే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు అభిషేకము, 6 గంటల నుండి 6:30 వరకు ప్రత్యేక అలంకరణ జరిగింది. అలంకరణ తదనంతరము 7 గంటలకు మహాహారతి ఇవ్వడం జరిగింది. మనకి ఈరోజు మాఘ పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటి పర్వదినము. అంటే మాసాల్లో కెల్లా మాఘమాసం అంటే చాలా విశేషము, మనందరికీ తెలిసిన విషయమే. వైశాఖ మాసమైనా, మాఘమాసమైనా, కార్తీక మాసమైనా, మరి శ్రావణ మాసము, ఈ 4 మాసాలంటే చాలా ఇష్టమైనటువంటి, అందరికీ కూడా ఇష్టమైనటువంటి మాసాలు. అందులో ముఖ్యంగా ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి చండీ హోమము చేయడం జరిగింది. చండీ హోమం చేసి అమ్మవారి యొక్క గర్భాలయంలో మన అయ్యగారులు, ప్రధాన అర్చక బాలకృష్ణ అయ్య గారు, మరి అనిల్ అయ్య గారు, మన రంగాచార్యులు అందరూ, మరి మిగతా వేద పండితులు అందరూ కూడా అమ్మవారికి వేద మంత్రాల మధ్య అమ్మవారికి బంగారు చీరను పెట్టడం జరిగింది. అంటే ఈ నెల 17వ తారీఖు అమ్మవారికి దాతలు సమర్పించారు. కూన వెంకటేష్ గౌడ్ గారు, మరి శివరామ రెడ్డి గారు దంపతులు. మరి వాళ్ళు అమ్మవారికి 2.5 కిలోలతో, 2 కిలోలేమో కూన వెంకటేష్ గౌడ్ గారు, 6 కిలోలేమో శివరామ రెడ్డి గారు, వారు కీర్తిలాల్ జ్యువెలర్స్లో ఇచ్చి బంగారు చీరను తయారు చేసి ఈ నెల 17వ తారీఖు అమ్మవారికి బంగారు చీర మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి దేవాదాయ శాఖ అధికారులు అందరి సమక్షంలో కూన వెంకటేష్ గౌడ్, శివరామ రెడ్డి దాతల సహకారంతో పెట్టడం జరిగింది. అయితే మేము బంగారు చీర వచ్చిన తర్వాత మన చైర్మన్ గారు సాయిబాబు గౌడ్ గారు, మరి వేద పండితులు, ప్రధాన అర్చక అర్చకులందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఈ చీర పెడితే బాగుంటుంది, అమ్మవారికి ఏ రోజు బంగారు చీర అలంకరిస్తే బాగుంటుందనే మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో మన ప్రధాన అర్చక బాలకృష్ణయ్య గారు అనుకోండి, అనిల్ అయ్య గారు, మరి వేద పండితులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి చాలా విశేషమైనటువంటి పర్వదినము పౌర్ణమి రోజు కాబట్టి, అమ్మవారికి ఇష్టమైన రోజు పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో చండీ హోమం జరుగుతుంది కాబట్టి ఆ రోజు పెడదాము. మరి పండుగలు పర్వదినాల్లో కూడా ప్రతి మన తెలుగు సాంప్రదాయంలో జరిగే పండుగలన్నీ కూడా మన దేవాలయంలో చాలా వైభవంగా జరుగుతాయి కాబట్టి ప్రతి పండగకి కూడా అమ్మవారి బంగారు చీర పెడితే బాగుంటుందని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి చైర్మన్ గారు, మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు మొదటి పౌర్ణమి, బంగారు చీర వచ్చిన తర్వాత మొదటి పౌర్ణమి ఈరోజు, మాఘ పౌర్ణమి రావడం ఇంకా విశేషము. మా పౌర్ణమి సందర్భంగా ఈరోజు బంగారు చీరను అమ్మవారికి అలంకరించాము. ఈ బంగారు చీరలో అమ్మవారు దివి నుండి భువికి దిగి వచ్చిన అమ్మవారులాగా భక్తులందరికీ దర్శనం ఇవ్వడము, భక్తులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు వేలాది మంది భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పెడతామన్నారు. బంగారు చీరను చూడడానికి వేలాది మంది ఆ రోజు దర్శనానికి వచ్చారు. చాలా సంతోషం అనిపించింది.